యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2ను ప్రమోట్ చేస్తూ నిన్న ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నాపై వేసిన సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకొని పెళ్లి కొడుకుగా మారితే చూడాలని అతడి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు బాహుబలి సినిమా తర్వాత తన పెళ్లి అంటూ సంకేతాలు ఇచ్చిన ప్రభాస్ నిన్న జరిగిన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో తన మ్యారేజ్పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ, ఎవరికి తెలుసు, నా పెళ్లి ఎప్పుడో నాకే తెలియదు, ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు అని సమాధానం చెప్పాడు. ఇదే సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ, చాలా మంది పెళ్లి అనగానే తాను రానా అనుకున్న జోక్ ఒకటి గుర్తొచ్చిందంటూ తమన్నాపై ఒక సెటర్ వేశాడు. తమన్నా ఎవరితో అయితే ఫస్ట్ టైం చేసిందో ఆ హీరోలందరికీ నెక్స్ట్ ఇయర్ పెళ్ళైపోయింది అన్న సెంటిమెంట్ ఉంది అంటూ, చరణ్తో పాటు కోలీవుడ్లో చాలా మంది హీరోలు తమన్నాతో నటించిన వెంటనే వాళ్ళందరికీ పెళ్లి అయిపోయిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే తమన్నా పవర్ కూడా తనపై పనిచేయలేదంటూ తనపై తానే సెటర్ వేసుకున్నాడు ప్రభాస్. అంతేకాదు, ఇప్పటి వరకు తమన్నా తనతో 2 సినిమాలలో నటించిన ఆమె పవర్ రివర్స్ అయ్యి ఆమెకు పెళ్లి అవుతుందేమో కానీ తనకు పెళ్లి అవ్వదంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు ప్రభాస్. దీనిని బట్టి చూస్తే ప్రభాస్ తన పెళ్లి ఇప్పట్లో లేదు అన్న స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.